హామీలను నమ్మేటటువంటి పరిస్థితి ఈరోజు లేదు. కాంగ్రెస్ పార్టీ గతంలో అవకాశం ఉన్నప్పుడు హోదా ఇవ్వాల, ఈరోజు బీజేపీకి హోదా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా బీజేపీ హామీ ప్రత్యేక హోదా ఇవ్వట్లా. ఈ ఉత్తుత్తి హామీలన్నింటినీ నమ్మేటటువంటి పరిస్థితి లేదు. మా పార్టీ అధ్యక్షులు స్పష్టంగా చెప్పారు, ఏ పార్టీ అయితే ప్రత్యేక హోదా ఇస్తుందో సంతకం అయిన తర్వాత, ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాతనే మా యొక్క సపోర్ట్ అన్నది ఆధారపడి ఉంటుంది, కానీ ముందుగా హామీలను ఉత్తుత్తి హామీలను నమ్మేటటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ గడ్డ మీద కాదు రామకృష్ణ, నేరుగా పార్లమెంట్ లోనే చెప్పారు, ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్, అది ఒక చట్టసభ, చట్టసభల్లోనే చెప్పి మాట తప్పినటువంటి బీజేపీ, చట్టసభల్లోనే చెప్పి మాట తప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు కాబట్టి మేము బీజేపీతో కలిశామని అని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడే మళ్ళీ ప్యాకేజ్, ఆ రోజు ఏం చెప్పాడు, ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ మేల్ అన్నాడు, తిరిగి యూటర్న్ తీసుకున్నాడు యూటర్న్ బాబు. ఇవన్నీ ఇన్ని అబద్దాలను నమ్మేటటువంటి పరిస్థితి, హామీలన్నట్టు నమ్మేటటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు, ఆ రకంగా నమ్మం. మేమైతే బీజేపీ కాంగ్రెస్ అని చెప్పి ఏమీ చెప్పట్లేదు. ఏ పార్టీ అయితే ఇస్తుందో ఇచ్చిన తర్వాత మేము అంశాన్ని పరిశీలిస్తామన్నటువంటి విషయాన్ని మా పార్టీ అధ్యక్షులు చెప్పారు. హామీలను నమ్మేటటువంటి పరిస్థితి మాకు ఎటువంటి సంకేతాలు లేవు, అది ఆ యొక్క రాజకీయ పార్టీ విధి విధానాల మీద ఆధారపడి ఉంటుంది. వేలు పెట్టడం అంటే ఏందో నాకైతే తెలియదు, కానీ పోటీ చేస్తారా లేకుంటే పోటీ చేయరా లేకుంటే ప్రత్యక్షంగానా పరోక్షంగానా ఏందని అనేటటువంటి దాని మీద స్పష్టత లేకుండా దాని మీద వ్యాఖ్యానించడం అనేటువంటి సమంజసం కాదు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా రాష్ట్రానికి ద్రోహం చేశాయి, దేశానికి ద్రోహం చేసినటువంటి పార్టీలు ఈ రెండు రాజకీయ పార్టీలు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహం జన్మ జన్మలకి రాబోయేటటువంటి తరాలు ఎప్పుడు కూడా మర్చిపోవు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి ద్రోహం, ఏ పార్టీ అయితే స్వర్గీయ ఎన్టీఆర్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా స్థాపించాడో ఆ పార్టీని, తెలుగుదేశం పార్టీని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా చేర్చినటువంటి దుర్మార్గుడు ఈ యొక్క చంద్రబాబు నాయుడు. విభజన సమయంలో విభజనకు అనుకూలంగా హామీ ఇచ్చినటువంటి, హామీ పత్రం ఇచ్చినటువంటి దుర్మార్గుడు ఈ యొక్క ముఖ్యమంత్రి. చరిత్రహీనుడుగా ఎవరైనా మిగిలిపోతారు అంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అన్నటువంటి విషయంలో సందేహమే లేదు. ధన్యవాదాలు. మన ప్లేసెస్ అని చెప్తాం, సందర్భం ఈ అమ్మాయి స్టూడెంట్ అండి, డొనేషన్ బీబీఎస్ పట్టుకోండి మళ్ళా చెయ్యి. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సర్వ